వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ఒకటి, 4 ఎండుమిరపకాయలు, 4 టేబుల్ స్పూన్ వేరుశెనగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. పోపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏమీ వేయకుండా వేరుశెనగుళ్ళు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. దీంట్లోని నువ్వుల్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని రోట్లో వేసి మెత్తగా దంచుకుందాం. వేరుశెనగుళ్ళకి పొక్కు తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు, దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మెత్తగా దంచుకుందాం. దీంట్లో ఉల్లిపాయని వేసి కచాబిచ్చా దంచుకున్న తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా వీటిని కూడా కచాబిచ్చా ఈ విధంగా దంచుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాము. నాన్ స్టిక్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో పోపు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇలా వేగిన తర్వాత దీన్ని పచ్చళ్ళ వేసి కలుపుకుంటే దోసకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.